వెల్కమ్ టు వైఫై టీవీ బిగ్ బాస్ 2 పై మీ ఆర్కే మాట. అందరూ నైట్ 9:30 అయితే టీవీ ముందు బిగ్ బాస్ 2 చూస్తుంటారు. నేను మాత్రం ఆ బిగ్ బాస్ 2లో జరిగే ఎన్నో కొత్త విశేషాలను మీకు అందించడం కోసం వెతుకుతూ ఉంటాను. ఈరోజు నాకు ఒకటి దొరికింది, అదే బిగ్ బాస్ 2 పై ఆర్కే మాట. అది ఏంటో తెలుసా? బిగ్ బాస్కి సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? బిగ్ బాస్ 1లో అంటే సెలబ్రిటీలు కాబట్టి అసలు ఆ ప్రశ్న ఎవరికీ ఉండదు. కానీ బిగ్ బాస్ 2లో సామాన్యుల కేటగిరీ ఉంది కాబట్టి దానికి ఓ ప్రొసీజర్ ఉంటుంది. అది తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆర్కే, అది రహస్యం, దాన్ని చెప్పకూడదని బిగ్ బాస్ మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు. బిగ్ బాస్, నేను కొత్తగా చెప్పడం ఏంటి? నీ దగ్గర నుండి వచ్చిన సామాన్యులిద్దరూ చెప్పేశారు. హో, చెప్పేశారా? సారీ ఆర్కే, వాళ్ళు చెప్పాక ఇంకేముంది, నువ్వు కూడా చెప్పేసాయి, ఓ పని అయిపోతుంది. బిగ్ బాస్ చెప్పా, బిగ్ బాస్ ఎలాగో బిగ్ బాస్ సీజన్ 3కి నేను రావాలనుకుంటున్నాను. ఆర్కే అంటే నాని ప్లేస్లోక? అబ్బో, బిగ్ బాస్ కాదు కాదు కాదు, కంటెస్టెంట్గా రావాలనుకుంటున్నా. నాలా చాలామంది బిగ్ బాస్లోకి రావాలనుకుంటున్నారు బిగ్ బాస్, కాబట్టి అదే పాయింట్ను నేను చర్చిస్తున్నా. బిగ్ బాస్ 2 నుండి ఎలిమినేట్ అయిన రెండో వ్యక్తి నూతన్ నాయుడు గారు. తను బిగ్ బాస్కి ఎలా సెలెక్ట్ అయ్యాడు చాలా విపులంగా చెప్పాడు. తన ముందుగా బిగ్ బాస్కి పూర్తి బయోడేట్తో అప్లికేషన్ పెట్టుకున్నాడట. అప్లికేషన్ స్టడీ చేసిన బిగ్ బాస్ యాజమాన్యం ఇంటర్వ్యూకి పిలిచారంట. ఆ ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ అడిగారంట. మన నూతన్ నాయుడు గారు చాలా పీజీలు చేశారు, పిహెచ్డీలు కూడా చేశారు. ఆయన డాక్టర్ నూతన్ నాయుడు కాబట్టి బిగ్ బాస్ అడిగిన ప్రశ్నలన్నిటికీ టక్కి టక్కి మని సమాధానాలు చెప్పాడట. ఆర్కే, ఎందుకయ్యా వాళ్ళను భయపడుతున్నావు? సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు అనుకొని సందేహపడుతున్నారు. మీ దాకా రావాలంటే ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ ఉండాలి కదా బిగ్ బాస్. ఓకే ఓకే, కంటిన్యూ చేయమని బిగ్ బాస్ మిమ్మల్ని ఆదేశిస్తున్నాడు. థ్యాంక్స్ బిగ్ బాస్. అలా ఇంటర్వ్యూలో చాలా వరకు సైకలాజికల్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారంట. ఆ తర్వాత వారం రోజులకి సెలెక్ట్ అయినట్టుగా చెప్పారంట. సెలెక్ట్ అయిన విషయం ఎవరికి లీక్ చేయకూడదని చెప్పారంట. బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యామని చెప్పాక కేవలం 3 రోజులే టైం ఇచ్చారంట. ఏం చేస్తున్నావురా? పాటలు పాడి పాడి వైఫై హౌస్ నుంచి స్టేజ్ మీదకి వచ్చావు అన్న? ప్రోమో కోసం వచ్చాను. కెమెరాలు ఆఫ్ చేయండి, ప్రోమో కోసం కనబడ్డానికి కదా నేను వచ్చినాను. ఒరే పరువు పాతదిరా, కెమెరాలు చూసారంటే నువ్వు స్టేజ్ మీదకి వచ్చినట్టుగా. అసలు ఎందుకు వచ్చావురా? ప్రోమోలో కనబడుతున్నా. ఒరే రాయల్ స్టాగ్ పో హౌస్ లోకి. కాల్ బేబీ కాల్ 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 జరుగుతుంటాయి. ఇది బిగ్ బాస్ 2 హౌస్, ఏమైనా జరగవచ్చు. ఓ, వైఫై 2 హౌస్ కదా, ఇక్కడ కూడా చాలా జరుగుతున్నాయి. మోర్ 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 అన్న, కెమెరా అన్న, ఇంకా పెట్టుకో అన్న. బిగ్ బాస్ 2 పై మీ ఆర్కే మాట. ఓ, అక్కడ నుంచి పో. ఈ రాయల్ స్టాగ్ గడ్ వచ్చి మొత్తం ఓకే. మోడ్ 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 మోడ్. బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యామని చెప్పాక కేవలం 3 రోజులు టైం ఇచ్చారంట.
బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే గంట ముందు మెడికల్ టెస్ట్లు కూడా చేశారంట. మీరు కూడా బిగ్ బాస్ 3కి సెలెక్ట్ అవడం కోసం ఇప్పటి నుండి కసరత్తు చేస్తూ ఉండండి. ఎందుకంటే సామాన్యులకి మళ్ళీ అవకాశం ఇవ్వచ్చు. ఏమో, ఇది బిగ్ బాస్, ఇక్కడ ఏదైనా జరగచ్చు. మళ్ళీ ఇంకో పాయింట్తో కలుద్దాం బిగ్ బాస్ 2 పై. మీ ఆర్కే మాట. Please subscribe. 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 Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Wi-Fi TV.